అవిసె గింజల పొడి చేసుకుంటున్నాం. ఇప్పుడు అవిసె గింజలను ఇలా బాగా మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. వాల్నట్స్ కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మామూలుగా వేయించుకోవాలి గిన్నెలో. బాగా వేగిపోయినాయి మంచిగా. ఇవి కూడా ఇందులో వేసుకొని అన్నీ వేయించుకోవాలి. ఇట్లా కొన్ని ధనియాలు కూడా వేశాను, అది చూపించలేదు. ఇట్లా అన్నీ వేసుకొని మంచిగా పొడి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. మనం అన్నం తినే ముందు నెయ్యి వేసుకొని ఒక ముద్ద ఈ అవిసె గింజలు, ఈ వాల్నట్స్, నువ్వులు కలిపినది, ఇది పొడి చేసుకున్నది తింటే చాలా బాగుంటుంది అన్నంలో. ఇందులో ఈ మిక్సీ పట్టుకునే దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయింది, ఇది మిక్సీ పట్టుకొని వద్దాం. అవిసె గింజలది మిక్సీ పట్టుకొని వచ్చానండి, రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేయండి, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కొంచెం ఆరిన తర్వాత ఈ బాటిళ్లకు పోసేసి పెట్టేసుకుంటే బాగుంటుంది.